పోవంగా చెల్లెలి పొన్న దర్వాజా అన్నట్టు ఇక పోతనే ఉంది నువ్వు ఇస్తా అంటువ్వు మేము చూస్తూ ఉంటున్నాం అది ఇచ్చులే సచ్చులే అధికారులు ఓటు చెప్తారు నువ్వు ఓటు చెప్తావు నువ్వేమో సల్లగుతావు అధికారులు ఏమో అట్ట కాదు అంటారు ఎప్పుడు వస్తుంది కాక ఇస్తావు అసలు ఎన్ని రోజులని ఎదురు చూడాలి ఇక పెడతానంటే ఆశ కొడుతున్నాయి భయం అని నువ్వు ఇస్తావని మేము ఎదురు చూస్తున్నాం గణవల్ల నిలబడి అదేమో మా ఇంటి ముంగలికి వచ్చేటట్టే లేదా మా అకౌంట్లో వడతట్టే లేదా ఎప్పుడు ఇస్తావా చక్కగా చెప్పి మొదగాలు అని అంటా ఉన్నారు పబ్లిక్ హుజురాబాద్ ఎలక్షన్లల్లో మొత్తం మీద కమలమే గెలిచేటట్టున్నది ఎట్లా చేతురా శంకర అనుకొని ఆలోచించుకుంటే దళిత బంధు అని ఒక టచ్ ఆ దళిత బంధు ఇస్తా అనుకుంటా మైకు పట్టుకొని అందరికీ దళితలకు అందరికీ దళిత బంధు ఇస్తా జై భీబ్ అనుకుంటా మంచిగానే వాళ్ళకి అందరికి ఇస్తా అనుకుంటా మంచిగానే చిలుకపాల్కొని వాళ్ళకి పోయిండు ఇక చూడు దళిత బంధు రాదు ఏ బంధు రాదు నాకు అర్థం కాదు అని అనుకుంటా ప్రజలంతా మస్తు కోసవాడుతున్నారు ఎందుకు ఎందుకంటారు మరి రాకపోయే కదా దళిత బంధు ఇగిస్తాం ఆగి అనుకుంటా మొత్తం ట్రైనింగ్లు క్యాంపుల అక్కడ ఇక్కడ దింపుతున్నారట మాకు ఒక అవగాహన ఉంటది కదా అది అయిపోయినాక మేము ఇస్తాం అనుకుంటే ఇప్పటికి చెప్పుకుంటేనే వస్తున్నారట మరి అట్లా ఎన్ని క్యాంపులో ఎన్ని అవగాహనలో ఎన్ని బుద్ధిలో ఏమో కథలో ఎక్కడనో మరి ఇష్టం అన్నోళ్ళు ఇస్తామని చెప్పాలి లేదంటే లేదు మాతోనైతే లేదని చెప్పాలి అంతేగాని ఏ ఇష్టము ఎప్పటికైనా మీకు ఇష్టం ఇస్తామంటే ఎన్ని ఆశలతో చూస్తారో నాకు అర్థం కాదు ఇప్పటికే కొంచెం మందికి వచ్చినాయి ఆడవుటి ఆడవుట్ ఇచ్చిండు ఎందుకంటే ఇచ్చిండు సార్ అనుకుంటా మా కూడా ఇచ్చడం ధైర్యంతో ఉండాలి కదా ఇక ఆ కథకు తోడ తోడో మందికి ఇచ్చిండు ఇక అందులో జగడాలు కయ్యాలు పెట్టుకుంటూ అన్ని ఆగమాగం ఇట్లనే పాలన నడిపిస్తున్నాడు ఇక రైతుబంధు మొన్న వేసిండేమో తోడమంతా దానికే ఇంతిత పోస్టర్లు బ్యానర్లు కట్టిపించుకుంటూ అంత ఆగమాగం చేసిండు ఇప్పుడు దళిత బంధువు ఇచ్చినాక ఇంకెంత ఉంటుందో అది ఇచ్చుడో సచ్చుడో ఎక్కడైతుందో ఏం పాడో అని అనుకుంటూ వస్తున్నారు చూడు రి పబ్లిక్ సారు ఇక్కడ ఒకసారి చూడు మరి దళిత బంధు దిక్కు చానద్దులు అవుతున్నది ఇవ్వాలి కదా